హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ట్రై మెథడ్స్ సబ్జెక్ట్ను బేస్ చేసుకొని గణిత విద్యా ప్రమాణాలు అనే టాపిక్ను బేస్ చేసుకొని గత ప్రశ్నపత్రాలలో ఇచ్చినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి బిట్స్ మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. టాపిక్ నేమ్ గణిత విద్యా ప్రమాణాలు. ఆ టాపిక్ ఎవరైనా మన వీడియో చూడని వాళ్ళు ఉంటే వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తా. వీడియో విన్న తరువాతనే ఈ క్వశ్చన్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. లేట్ చేయకుండా ఫస్ట్ బిట్ అబ్జర్వ్ చేస్తే, ఈ విద్యా ప్రమాణమును క్రింది పరీక్షాంశం ద్వారా పరీక్షించవచ్చు. అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, దశాంశ సంఖ్య 303.03ను విస్తరించి రాయండి అని అడిగాడు. ఇక్కడ మీరు చిన్న లాజిక్ ఏంటో చూడండి. దశాంశ సంఖ్య ఇచ్చాడు, దానిని విస్తరించి రాయండి అని అడిగాడు. అంటే ఇక్కడ ఒక రూపంలో ఉన్న దానిని మరో రూపంలోకి వ్రాస్తే, ఒక రూపంలో ఉన్న దానిని మరో రూపంలో వ్రాస్తే అది ఏ విద్యా ప్రమాణానికి కిందికి వస్తుంది అంటే వ్యక్తపరుచుట. అంటే ఎక్స్ప్లనేషన్ చూడండి. ఒక సంఖ్యనిచ్చి అక్షరాల రూపంలో వ్రాయమని అడిగినా, అక్షరాల రూపంలో ఇచ్చి సంఖ్య రూపంలో వ్యక్తపరచమన్నా, రోమన్ సంఖ్య ఇచ్చి సంఖ్య రూపంలో వ్యక్తపరచమన్నా, దశాంశ సంఖ్య లేదా సంఖ్య ఇచ్చి విస్తరణ రూపంలో రాయమని అడిగినా, విస్తరణ రూపంలో ఇచ్చి దశాంశ సంఖ్య లేదా సంఖ్య రూపంలో వ్రాయమని అడిగినా, అంటే ఒక రూపంలో ఉన్నటువంటి దానిని మరొక రూపంలో మనము వ్యక్తపరిస్తే అది ఏ విద్యా ప్రమాణానికి కిందికి వస్తుంది అంటే వ్యక్తపరుచుట. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్ ఇది. వ్యక్తపరుచుట అంటే అర్థమేంటి? ఒక రూపంలో ఉన్న దానిని మరొక రూపంలో వ్యక్తపరచడము. ఒక రూపంలో ఉన్న దానిని మరొక రూపంలో వ్యక్తపరచడము అంటే ఇక్కడ దశాంశ సంఖ్యను విస్తరణ రూపంలో రాస్తున్నాం కాబట్టి ఇది దేని కిందికి వస్తుంది అంటే వ్యక్తపరుచుట. నెక్స్ట్ బిట్ 6, 8, 5, 9 మరియు 3లతో ఏర్పడు అతి చిన్న 5 అంకెల సంఖ్యను రాయండి. దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణము. ఇలాంటి బిట్స్ కూడా ఎక్కువగా టచ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఏమని అడిగాడు అంటే, 6, 8, 5, 9 మరియు 3లతో ఏర్పడు అతి చిన్న 5 అంకెల సంఖ్యను రాయండి అన్నాడు. ఇక్కడ చూడండి, మనకు ఉండేటువంటి 5 విద్యా ప్రమాణాలలో రెండవది అయినటువంటి కారణాలు చెప్పడము, నిరూపణలు చేయడము అంటే అర్థమేంటో చూడండి. దాని యొక్క ఎక్స్ప్లనేషన్ చూడండి. ఇచ్చినటువంటి దత్తాంశ విలువలు ఏవైతే ఉంటాయో, దత్తాంశంలోని అంశాలను బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేయగలిగితే, అంటే ఏ ఇతర ఫార్ములాస్ కానీ, ఏ ఇతర సంఖ్యలు కానీ మనం ఏమీ ఉపయోగించకుండా, అంటే పక్కకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఇచ్చినటువంటి అంకెలను బేస్ చేసుకొని లేదా ఇచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చెప్పగలిగితే అది ఏ విద్యా ప్రమాణానికి కిందికి వస్తుంది అంటే కారణాలు చెప్పడము, నిరూపణలు చేయడము. ఇక్కడ చూడండి, 5 అంకెలు ఇచ్చాడు, ఆ 5 అంకెలను బేస్ చేసుకొని అతి చిన్న సంఖ్య ఏంటి లేదా అతి పెద్ద సంఖ్య ఏంటి, లేదా 4 అంకెలు ఇచ్చి 4 అంకెల చే ఏర్పడే అతి పెద్ద సంఖ్య ఏంటి, చిన్న సంఖ్య ఏంటి, లేదా 5 సంఖ్యలు ఇచ్చి అవరోహణ క్రమంలో రాయండి, ఆరోహణ క్రమంలో రాయండి. ఇక్కడ చూడండి, అవరోహణ క్రమంలో రాయండి లేదా ఆరోహణ క్రమంలో రాయమని అడిగినా కానీ మనం ఇచ్చినటువంటి సంఖ్యలలోనే, ఇచ్చినటువంటి అంశాలను బేస్ చేసుకొనే మనం ఆన్సర్స్ చేయగలుగుతాం కాబట్టి అది కూడా మనకు ఏ విద్యా ప్రమాణానికి కిందికి వస్తుంది అంటే కారణాలు చెప్పడము, నిరూపణలు చేయడము. మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటి, ఇచ్చినటువంటి 5 అంకెలలో చిన్న అంకెను అడిగినా లేదా పెద్ద సంఖ్యను అడిగినా లేదా అవరోహణ క్రమంలో వ్రాయండి లేదా ఆరోహణ క్రమంలో వ్రాయండి, ఇలా ఏ క్వశ్చన్ అడిగినా కానీ అది ఏ విద్యా ప్రమాణానికి కిందికి వస్తుంది అంటే కారణాలు చెప్పడము, నిరూపణలు చేయడము. నెక్స్ట్ వన్, 45,396 అను సంఖ్యను విస్తరణ రూపంలో వ్రాయండి. దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణం ఏంటి?
మీకు ఆల్రెడీ ఇందాకనే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒక రూపంలో ఉన్నటువంటి దానిని మరో రూపంలో మనం చెప్పగలిగితే అది ఏ విద్యా ప్రమాణానికి కిందికి వస్తుంది అంటే వ్యక్తపరచడము. మీకు ఆ సెంటెన్స్ ఫార్మేషన్ చూడండి, ఒక రూపంలో ఉన్న దానిని మరో రూపంలో వ్యక్తపరిస్తే, ఇలా చదువు, ఇలా ప్రాక్టీస్ చేయండి. ఒక రూపంలో ఉన్న దానిని మరొక రూపంలో వ్యక్తపరిస్తే అది ఏ విద్యా ప్రమాణము అంటే వ్యక్తపరచడము. అంటే ఇక్కడ ఏంటి, ఒక సంఖ్యను ఇచ్చి దానిని విస్తరణ రూపంలో రాయమని అడిగాడు. అంటే సంఖ్యను ఇచ్చి విస్తరణ రూపంలో వ్రాయమని అడిగాడు కాబట్టి ఇది ఏ విద్యా ప్రమాణము అంటే వ్యక్తపరచడము. నెక్స్ట్ బిట్ 3, 7, 4, 5, 6, 8 ని ప్రామాణిక రూపంలో వ్రాయండి, దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణము. ఇక్కడ కూడా క్వశ్చన్ చాలా క్లియర్ గా ఉంది, ఒక రూపంలో ఉన్న దానిని మరొక రూపంలో వ్యక్తపరచమని అడిగాడు కాబట్టి ఇది ఏ గణిత విద్యా ప్రమాణము అంటే వ్యక్తపరచుట. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వ్యక్తపరచడము అంటేనే అర్థమేంటి, ఒక రూపంలో ఉన్న దానిని మరొక రూపంలో వ్రాస్తే దానిని మనము వ్యక్తపరచుట అనే విద్యా ప్రమాణానికి సంబంధించినది. ఇక్కడ ఒక సంఖ్య ఇచ్చాడు, దానిని ప్రామాణిక రూపంలో వ్రాయమని అడిగాడు కాబట్టి ఇది కూడా ఏ విద్యా ప్రమాణము, వ్యక్తపరచుట. నెక్స్ట్ వన్, 12, 7, 10, 4, 1, 9 సంఖ్యలను అవరోహణ క్రమంలో వ్రాయండి, దీని ద్వారా పరీక్షించదలిచిన విద్యా ప్రమాణం ఏంటి. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఇచ్చినటువంటి సంఖ్యలను అవరోహణ క్రమంలో వ్రాయమని అడిగాడు. అవరోహణ క్రమంలో వ్రాయమని అడిగినా లేదా ఆరోహణ క్రమంలో వ్రాయమని అడిగినా కానీ ఇచ్చిన సంఖ్యలను బేస్ చేసుకునే మనకు ఆన్సర్ ఉంటుంది కాబట్టి మరి ఏ ఇతర సంఖ్యలను మనము ఉపయోగించాల్సిన అవసరం లేదు, ఇచ్చిన సంఖ్యలలోనే ఆన్సర్ ఉంటుంది కాబట్టి ఇది ఏ విద్యా ప్రమాణము అంటే కారణాలు చెప్పడము, నిరూపణలు చేయడము. అంటే ఇక్కడ అర్థమేంటి ఫ్రెండ్స్, మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఆన్సర్ ఇచ్చినటువంటి సంఖ్యలలోనే ఉంటుంది. లేదా 4 అంకెలు ఇచ్చి ఏర్పడు అతి పెద్ద 4 అంకెల సంఖ్య ఏంటి, లేదా 4 అంకెలు ఇచ్చి 4 అంకెలచే ఏర్పడు అతి చిన్న సంఖ్య ఏంటి. ఇక్కడ అంకెలు ఇచ్చి అతి చిన్న సంఖ్య అడిగినా, కొన్ని అంకెలు ఇచ్చి ఏర్పరిచే అతి పెద్ద సంఖ్య అడిగినా, అవరోహణ క్రమము ఆరోహణ క్రమము ఇలా ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ అది మనకు ఏ విద్యా ప్రమాణము అంటే కారణాలు చెప్పడము, నిరూపణలు చేయడము. సో ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ బిట్, 4 lakhs + 20,000 + 500 + 30 + 6 ను సంక్షిప్త రూపంలో వ్రాయండి, దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణం ఏంటి. క్లియర్ గా కనిపిస్తుంది ఫ్రెండ్స్, అక్కడ ఇచ్చినటువంటి విస్తరణ రూపాన్ని సంక్లిష్ట రూపంలో రాయమని అడిగాడు. సంక్షిప్త ఇచ్చినటువంటి విస్తరణని సంక్షిప్త రూపంలో వ్రాయమని అడిగాడు. అంటే ఒక రూపంలో ఉండేదానిని మరొక రూపంలో మనం వ్యక్తపరుస్తున్నాం కాబట్టి ఇది ఏ విద్యా ప్రమాణానికి సంబంధించినది అంటే వ్యక్తపరచడము. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ బిట్, సంఖ్యారేఖను ఉపయోగించి 5 × 3 విలువను కనుగొనండి, దీని ద్వారా పరీక్షించదలసిన విద్యా ప్రమాణం ఏంటి. ఇక్కడ క్వశ్చన్ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, సంఖ్యారేఖను ఉపయోగించి అంటున్నాడు. ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ చూడండి, ఫోర్త్ ఆప్షన్ ప్రాతినిధ్య పరచడము దృశ్యీకరణ అంటే అర్థమేంటో చూడండి. ఇచ్చినటువంటి సమాచారాన్ని, ఇచ్చినటువంటి అంశంను సంఖ్యారేఖల రూపంలోనూ, పటాల రూపంలోనూ, చిత్రాల రూపంలోనూ, పట్టికల రూపంలోనూ, 2D లేదా 3D రూపంలో మనం వ్యక్తపరిస్తే అది ఏ విద్యా ప్రమాణము అంటే ప్రాతినిధ్య పరచడము దృశ్యీకరణ. దృశ్యము అంటే బొమ్మ కాబట్టి, ఫోటో కాబట్టి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సంఖ్యారేఖలు కానివ్వండి, పటాలు కానివ్వండి, చిత్రాలు కానివ్వండి, 2D లేదా 3D కానివ్వండి, పట్టికల రూపంలో కానివ్వండి, ఏదైనా మనం వ్యక్తపరిస్తే అది ఏ విద్యా ప్రమాణము అంటే ప్రాతినిధ్యపరచడము దృశ్యీకరణ. లేదా ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తున్నా, ఒక వ్యక్తి తన విలేజ్లో ఉండేటువంటి చదువుకున్న వారు, చదువుకోని వారి
చదువుకున్న వారి యొక్క ఇన్ఫర్మేషను చదువుకోని వారి యొక్క ఇన్ఫర్మేషన్ను ఒక పట్టిక రూపంలో తయారు చేస్తే అది కూడా ఏ విద్యా ప్రమాణము అంటే ప్రాతినిధ్య పరచడము లేదా దృశ్యీకరణ అంటాం. లేదా ఒక విద్యార్థి తన క్లాసులో ఉండేటువంటి బాల బాలికల యొక్క డేటాను ఒక టేబుల్ సహాయంతో వ్యక్తపరిస్తే అది ఏ విద్యా ప్రమాణము అంటే ప్రాతినిధ్య పరచడము దృశ్యీకరణ. అంటే టేబుల్స్ రూపంలో కావచ్చు, 2D రూపంలో కానివ్వండి, 3D రూపంలో కానివ్వండి, సంఖ్యారేఖపై సూచించినా కానీ అది ఏ విద్యా ప్రమాణము అంటే ప్రాతినిధ్య పరచడము దృశ్యీకరణ. నెక్స్ట్ బిట్, -3 × -4 = 12 ను సంఖ్యారేఖపై చూపుము. దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణము. క్లియర్ గా మనకు అక్కడ సంఖ్యారేఖపై చూపుమని అడిగాడు కాబట్టి ఏమవుతుంది అంటే ఏ విద్యా ప్రమాణము ప్రాతినిధ్య పరచడము దృశ్యీకరణ. డైరెక్ట్ బిట్. నెక్స్ట్ బిట్, మీ పాఠశాల టీం గత సంవత్సరంలో 4 ఆటలందును ఈ సంవత్సరంలో 6 ఆటలందు గెలుపొందారు. గెలుపులో పెరుగుదల శాతమును కనుగొనుము. దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణము. ఇది ఇక్కడ మనకి అనుసంధానం అవుతుంది. మరి అనుసంధానము అంటే అర్థం ఏంటి అంటే ఒక దానిని బేస్ చేసుకొని 2 లేదా అంతకంటే ఎక్కువ సమస్యలను ఉపయోగించుకుంటూ మనము ఆన్సర్ చేయగలిగితే అది అనుసంధానము అంటాం. అనుసంధానము అంటే ఒక దానిని ఉపయోగించుకొని మరొక దానిని మనము సమస్యను సాధించగలిగితే అది మనకేమవుతుంది అంటే అనుసంధానం అవుతుంది. ఇక్కడ క్లియర్ గా చూడండి, మీ పాఠశాల టీం గత సంవత్సరంలో 4 ఆటలందురు ఈ సంవత్సరంలో 6 ఆటలందు గెలుపొందారు. గెలుపులో పెరుగుదల శాతం ఎంత అంటే ఈ సంవత్సరంలో 6 ఆటలు గెలుపొందారు అంటే మన పెరుగుదల శాతం కనుక్కోవాలి అంటే గత సంవత్సరాన్ని బేస్ చేసుకొని చెప్పాలి. కాబట్టి గత సంవత్సరం యొక్క ఇన్ఫర్మేషన్ మనకు తెలియకపోతే ఈ సమస్యను మనం సాధించలేము. అంటే అంతకు ముందు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ను బేస్ చేసుకొని ఇప్పుడు సమస్యను మనం సాధిస్తున్నాం కాబట్టి, అంటే ఒక దానిని బేస్ చేసుకొని మరొక దానిని మనము సమస్యను సాధించగలిగితే అది ఏ విద్యా ప్రమాణము అంటే అనుసంధానము. సో హియర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ బిట్, ఒక వృత్తాన్ని గీసి అందులో కేంద్రము, వ్యాసార్థము, వ్యాసము మరియు చాపాన్ని గుర్తింపుము. దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణం ఏంటి అని అడిగాడు. అంటే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది, వృత్తాన్ని గీసి అంటున్నాడు, అంటే సర్కిల్ ని డ్రా చేయమని అడిగాడు. అంటే ఇక్కడ సర్కిల్ ను డ్రా చేయమని అడిగాడు కాబట్టి అది ఖచ్చితంగా మనకు ఏ విద్యా ప్రమాణము అంటే ప్రాతినిధ్య పరచడము దృశ్యీకరణ. అంటే బొమ్మల సహాయంతో, చార్టుల సహాయంతో, పట్టికల రూపంలో, 2D 3D ఇలా ఏ రూపంలో వ్యక్తపరిచినా కానీ అది ఏ విద్యా ప్రమాణము అంటే ప్రాతినిధ్య పరచడము దృశ్యీకరణ. ఇక్కడ వృత్తాన్ని గీయమని అడిగాడు కాబట్టి ప్రాతినిధ్య పరచడము దృశ్యీకరణ. లేదా AB = 5 cm, BC = 6 cm, CA = 12 cm తీసుకుని త్రిభుజాన్ని నిర్మించండి అని అడిగాడు అనుకోండి. ఇక్కడ త్రిభుజాన్ని నిర్మించండి అని అడిగాడు కాబట్టి అది కూడా మనకేమవుతుంది అంటే దృశ్యీకరణ. లేదా ఒక వృత్త వ్యాసార్థం 5 cm తీసుకుని ఒక వృత్తాన్ని గీయండి. లేదా 4 cm భుజము తీసుకుని ఒక చతురస్రాన్ని గీయండి. లేదా పొడవు 3 cm, వెడల్పు 4 cm తీసుకొని దీర్ఘ చతురస్రాన్ని గీయండి. ఇలా ఏదైనా ఒకటి నిర్మించమని అడిగాడు అంటే అది కూడా ఏ విద్యా ప్రమాణము ప్రాతినిధ్య పరచడము దృశ్యీకరణ. నెక్స్ట్ బిట్, 12, -3, -7, -4, -9, -8 లను ఆరోహణ క్రమంలో వ్రాయండి. దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణము. సో సింప్లీ ఆన్సర్, అవరోహణ క్రమంలో అడిగినా ఆరోహణ క్రమంలో అడిగినా కొన్ని అంకెలు ఇచ్చి ఆ అంకెలచే ఏర్పడే పెద్ద సంఖ్య ఏంటి, లేదా ఆ అంకెలచే ఏర్పడే చిన్న సంఖ్య ఏంటి, ఇలా ఏ క్వశ్చన్ అడిగినా కానీ ఆన్సర్ ఏమవుతుంది,
కారణాలు చెప్పుట నిరూపణలు చేయుట. అంటే దీని యొక్క ఎక్స్ప్లనేషన్ ఏంటి, మనం ఏ ఇతర సంఖ్యలను ఉపయోగించాల్సిన అవసరం లేదు, ఎక్కడికి బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇచ్చిన అంకెలను బేస్ చేసుకొని ఇచ్చిన సంఖ్యలలోనే మనకు ఆన్సర్ ఉంటే దానిని బేస్ చేసుకొని మనం నిరూపిస్తే, కారణాలు చెప్పి వాటిని బేస్ చేసుకొని మనం నిరూపిస్తే అది ఏ విద్యా ప్రమాణము అంటే కారణాలు చెప్పుట నిరూపణలు చేయుట. నెక్స్ట్ బిట్ 5, 7, 2, 8 లతో ఏర్పడే 4 అంకెల అతి పెద్ద సంఖ్య ఏంటి? డైరెక్ట్ బిట్ ఆన్సర్ కారణాలు చెప్పుట నిరూపణలు చేయుట. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గణిత పాఠ్య పుస్తకాలలో ఇవ్వబడిన అభ్యాసాలలో విద్యార్థి వివేచనము సృజనాత్మకత ఆలోచనలతో పరిష్కరించే అభ్యాస శీర్షిక ఏంటి? మీరు ఒక్కసారి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిన తర్వాత లేదా టెక్స్ట్ బుక్ లో మధ్య మధ్యలో నీకు తెలుసా, ప్రయత్నించండి, ఉదాహరణలు, పట్టికలు అని కొన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ నీకు తెలుసా అనేది మనకి దేనికి సంబంధించినది, ప్రయత్నించండి అంటే దేనికి సంబంధించినది, ఉదాహరణలు, పట్టికలు. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు, ఇవ్వబడిన అభ్యాసాలలో విద్యార్థి వివేచనము సృజనాత్మకత ఆలోచనలను, అంటే సృజనాత్మకత ఆలోచనలు అనేటివి డెవలప్ కావాలి అంటే అక్కడ అభ్యాస శీర్షిక ప్రయత్నించండి అనేది తీసుకోవాలి. ప్రయత్నించండి అంటే అర్థమేంటి, నీకై నువ్వు ఓన్ గా చేయాలి, ఆలోచనతో చేయాలి, సృజనాత్మక ఆలోచనలతో పరిష్కరించాలి అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఏ అభ్యాస శీర్షిక సంబంధించినది అంటే ప్రయత్నించండి. నెక్స్ట్ వన్, 7253 ను అక్షరాల రూపంలో వ్రాయండి. చాలా క్లియర్ గా ఉంది, ఒక రూపంలో ఉండేటువంటి సమాచారాన్ని మరొక రూపంలో మనం వ్యక్తపరుస్తున్నాము కాబట్టి ఏ విద్యా ప్రమాణము అంటే వ్యక్తపరచడము. మీరు చదివేటప్పుడు కూడా ఇలాగే చదవండి, ఒక రూపంలో ఉన్నటువంటి అంశాన్ని మరొక రూపంలో వ్యక్తపరిస్తే అది ఏ విద్యా ప్రమాణము అంటే వ్యక్తపరచడము. అంటే ఇక్కడ సంఖ్య ఇచ్చాడు, సంఖ్యను అక్షరాల రూపంలో వ్రాయమని అడిగాడు కాబట్టి ఆన్సర్ వ్యక్తపరచడము. నెక్స్ట్ వన్, సీత పుట్టినరోజున ఆమె తండ్రి 28 పూలు గల ఒక పూల గుత్తిని కొని తెచ్చాడు. దానిలోని ఎరుపు రంగు పసుపు రంగు పూలకు గల నిష్పత్తి 3:4 అయినా ఎరుపు రంగు పసుపు రంగు గల పూల సంఖ్యను కనుగొనండి. దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణం ఏంటి? కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్. అనుసంధానము అంటే ఏం చెప్పాను మీకు, ఒక దానిని బేస్ చేసుకొని మరొక సమస్యను మనం సాధిస్తే, ఒకదాన్ని బేస్ చేసుకొని ఇంకోటి అనుసంధానం చేసుకుంటున్నాము అంటాం కాబట్టి అక్కడ అనుసంధానం అవుతుంది. ఎలానో చూడండి, మొత్తం ఎన్ని పూలున్నాయి, 28 పూలున్నాయి. ఆ 28 పూలలో కొన్ని ఎరుపు రంగున్నాయి, కొన్ని పసుపు రంగున్నాయి. మరి ఎరుపు రంగు పసుపు రంగులు ఏ నిష్పత్తిలో ఉన్నాయి అంటే 3:4 అంటే అక్కడ 3:4 అనేటువంటి నిష్పత్తిని బేస్ చేసుకొని మొత్తము పూలను బేస్ చేసుకొని మనం ఎరుపు రంగు ఎన్ని పసుపు రంగు ఎన్ని మనం చెప్పగలము. అంటే ఇక్కడ నిష్పత్తిని ఉపయోగించుకొని అక్కడ మొత్తము పూలను ఉపయోగించుకొని ఇక్కడ పసుపు ఎరుపు ఎన్నో చెప్పగలం కాబట్టి ఒకదానికొకటి అనుసంధానం చేసుకొని మనం సమస్యను సాధిస్తున్నాము కాబట్టి ఇది దేని కిందికి వస్తుంది అంటే ఏ విద్యా ప్రమాణము అంటే అనుసంధానము. నెక్స్ట్ బిట్, 1056375 సంఖ్యను విస్తరణ రూపంలో వ్రాయండి. సంఖ్య విస్తరణ రూపం అంటే ఒక రూపం నుండి మరొక రూపంలో వ్యక్తపరుస్తున్నాం కాబట్టి ఆన్సర్ వ్యక్తపరచడము. నెక్స్ట్ బిట్, సుధాకర్ నెల జీతము 12,500 రూపాయలు, ఇంటి ఖర్చుల కోసము 9,300 రూపాయలు ఖర్చు చేశాను, మిగిలిన మొత్తాన్ని కనుగొనండి. దీని ద్వారా పరీక్షించదలసిన విద్యా ప్రమాణం ఏంటి? కన్ఫ్యూజ్ కావద్దు ఫ్రెండ్స్, చాలా క్లియర్ గా ఉంది. ఏంటో చూడండి ఒక్కసారి, సుధాకర్ యొక్క నెల జీతం ఎంత అంటే 12,500 రూపీస్. ఇంటి ఖర్చుల కోసం ఎంత ఖర్చు చేశాడు అంటే 9,300 రూపీస్ ఖర్చు చేశాడు. అయితే మిగిలిన మొత్తాన్ని ఎంత అని అడిగాడు.
మరి మిగిలిన మొత్తం కనుక్కోవాలి అంటే ఖర్చు చేసిన దానిని బేస్ చేసుకొని మొత్తం జీతమును బేస్ చేసుకొని ఆ రెండు అనుసంధానము బేస్ చేసుకొని మిగిలిన దాన్ని కనుగొనొచ్చు. అంటే మొత్తం జీతములో నుంచి ఖర్చును మనము తీసేశాము అనుకోండి, మిగిలిన మొత్తం వస్తుంది. అంటే మొత్తం జీతాన్ని బేస్ చేసుకొని ఇంటి ఖర్చులను బేస్ చేసుకొని అంటే రెండు అనుసంధానాన్ని చేసుకొని రెండు అనుసంధానముతో మిగిలిన మొత్తాన్ని మనం కనుగొనొచ్చు. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే అనుసంధానము. లేదా ఇంకో విధంగా అడగచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. నేను ఒక షాప్కి వెళ్ళి 20 రూపాయలు పెట్టి ఒక పెన్ను కొన్నాను, 30 రూపాయలు పెట్టి ఒక పుస్తకం కొన్నాను. అయితే నా దగ్గర ఇంకా ఎంత సొమ్ము మిగిలి ఉంటుంది? ఫస్ట్ నా దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, 20 రూపీస్ పెట్టి ఒక పెన్ను, 30 రూపీస్ పెట్టి ఒక పుస్తకం కొన్నాను. అయితే ఇంకా నా దగ్గర ఎంత అమౌంట్ ఉంటుంది? అంటే పుస్తకము పెన్ను మొత్తం ఎంత ఖర్చు? 50 రూపాయలు ఖర్చు. మొత్తం ఎంత ఉంది? 100 రూపాయలు. అంటే దానికి అనుసంధానం చేసుకుంటున్నా, ఆ 100 నుంచి 50 తీసేస్తే 50, అంటే నా దగ్గర ఇంకా 50 రూపీస్ ఉంది. అంటే ఒకదానికొకటి అనుసంధానం చేసుకొని అక్కడ సమస్యను సాధించాను. కాబట్టి ఏ విద్యా ప్రమాణము అంటే అనుసంధానము. నెక్స్ట్ బిట్, విద్యార్థి గ్రాఫ్లను కామా 2D పటాలు కామా 3D పటాలు చదువుతాడు, విశదీకరిస్తాడు అనేది ఏ విద్యా ప్రమాణానికి సంబంధించినది? అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, గ్రాఫులు, 2D పటాలు, 3D పటాలు, పట్టికలు అవన్నీ దేనికి సంబంధించినవి అంటే దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడము. నెక్స్ట్ వన్, 3 × 4 = 12 ను సంఖ్యారేఖపై సూచించండి. డైరెక్ట్ బిట్, సంఖ్యారేఖపై లేదా చిత్రాల రూపంలో, పటాల రూపంలో, పట్టికల రూపంలో, 2D 3D ఏదిచ్చినా కానీ ఆన్సర్ ప్రాతినిధ్యపరచుట, దృశ్యీకరణ. విద్యార్థి నాణాన్ని అనేక సార్లు ఎగరవేసి సంభావ్యతను పట్టిక రూపంలో పొందపరుస్తాడు. ఇక్కడ సాధించిన విద్యా ప్రమాణము అంటే క్లియర్గా ఉంది, పట్టిక రూపంలో వ్యక్తపరుస్తాడు అని ఇచ్చాడు. కాబట్టి పట్టిక రూపంలో కావచ్చు లేదా వృత్తంలో, పట్టిక రూపంలో, 2D 3D ఎలా ఇచ్చినా కానీ ఆన్సర్ ఏమవుతుంది? దృశ్యీకరణ మరియు ప్రాతినిధ్యపరచడము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పుస్తకం వెల 10 రూపాయలు అయితే 4 పుస్తకాల ఖరీదు ఎంత? ఒక పుస్తకం వెల 10 రూపాయలు అయితే 4 పుస్తకాల ఖరీదు ఎంత? డైరెక్ట్ బిట్ కాబట్టి ఇది ఏ విద్యా ప్రమాణము అంటే సమస్య సాధన. 2 + 3 = ఎంత? సమస్య సాధన. అంటే దత్తాంశము స్పష్టంగా ఉండి ఏకరూపంలో మనము సాధన చేయగలిగితే అవన్నీ ఏ విద్యా ప్రమాణానికి కిందికి వస్తాయి అంటే సమస్య సాధన.